హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెడ్ స్కై మీడియా. సౌత్ ఇండియాలో తారగా వెలిసిన షకీలా తాను కరిగిపోతూ సినీ ప్రపంచానికి వెలుగునిచ్చింది. ఇప్పుడు ఆమె వయసు 43 ఏళ్ళు, కానీ తన అందచందాలను తన 23 ఏళ్ల ప్రాయంలోనే ఈ ప్రపంచానికి చాటు చెప్పుకుంది. పైగా ఒక చిత్రంలో నటిస్తే 3 లక్షలు ఇచ్చేవారు, కానీ ఒక రాత్రి పడక సుఖం ఇస్తే 15 లక్షలు ఇస్తామని చెప్పేవారు. కానీ ఆ దేవుడిని మోసం చేయలేక ఆ 15 లక్షలు వద్దని చెప్పాను. అయితే తనకు 7-8 మందితో రిలేషన్ ఉందని, చివరగా నితీష్ కుమార్తో సంబంధం ఉండగా మా లింకు 10 ఏళ్ల పాటు కొనసాగిందని సౌత్ ఇండియా స్టార్ షకీలా చెప్పుకొచ్చింది. తాజాగా తన ఒంటరి జీవితంపై సినీ నటి షకీలా స్పందించింది. తాను పెళ్లి చేసుకోలేదని, పిల్లలు లేరని, అందువల్ల తన భవిష్యత్తు ఏంటో తెలియడం లేదని షకీలా చెప్పుకొచ్చింది. ఆమె తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో అనేక విషయాలను వెల్లడించింది. సినీ ఇండస్ట్రీలో తాను మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బంతా మా అమ్మ మా అక్క కుటుంబానికే ఖర్చు చేశానని చెప్పింది. ముఖ్యంగా మా అక్క చిన్న కుమార్తె డాక్టర్ కావడం కోసం తన పేరున ఉండే ఇంటి స్థలం కూడా ఇచ్చేశానని, అలాంటి అమ్మాయి కూడా ఇప్పుడు నాతో మాట్లాడడం మానేసిందని చెప్పుకొచ్చింది. పైగా అక్కయ్యకి భర్త పిల్లలు ఉన్నారు, వీరంతా తన నుంచి సాయం పొంది ఇప్పుడు మాట్లాడడం మానేశారని చెప్పింది. వాళ్ళంతా కలిసికట్టుగా తనని ఒంటరిదాన్ని చేశారన్న భావన వచ్చినప్పుడల్లా బోరున ఏడ్చిన రోజు చాలా ఉన్నాయి. నేను మా అక్కయ్యను కూడా అమ్మలాగే భావించేదాన్ని, ఆమె చెప్పినట్టు నడుచుకున్నానని షకీలా చెప్పింది. తాను కష్టాల్లో ఉన్నానని తెలిసి కూడా మా అక్కయ్య కనీసం ఎలా ఉన్నావని కూడా నన్ను అడగలేదు. అలా అడగకపోయేసరికి నేను తట్టుకోలేకపోయాను. నేను సంపాదించిన ఆస్తులన్నీ చేజారిపోవడానికి ప్రధాన కారణం మా అక్కయ్యే. ఆమెను గుడ్డిగా నమ్మడం వల్లే నాకు దుస్థితి ఏర్పడిందంటూ వాపోయింది షకీలా. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.